డాక్టర్ గారు ఈ ప్రశ్నని లహరి అడుగుతున్నారండి. నాకు పెళ్ళై సంవత్సరం అవుతోంది. నా భర్త ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. తన కలీగ్స్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్న ఎప్పుడూ ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను చాలా కోపంలో ఉండి బాగా తిట్టేశాను. ఆ విషయం ఆమె నా భర్తకు చెప్పింది. ఇప్పుడు తను నేను ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి అంటున్నాడు. ఫోన్లో కూడా చాలదట, నేరుగా కలిసి క్షమించమని అడగాలట. నన్ను తన కలీగ్స్ ముందు అవమానించాలని చూస్తున్న అతనితో ఇక కలిసి ఉండలేననిపిస్తోంది. నా నిర్ణయం సరైందేనా అని అడుగుతున్నారు. చూడమ్మా లహరి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అంటే ఈ చిన్న కారణం వల్ల విడిపోవాలి, ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలి, విడిపోవాలి అనే నీ నిర్ణయం మాత్రం ఏ విధంగానూ కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ భర్త పనిచేస్తుంది ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో. అడ్వర్టైజింగ్ కంపెనీ అంటే ఏంటి, వాళ్ళకు ఉండే ఎక్స్పోజర్ వేరుంటుంది. అక్కడ పనిచేసేవాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్ మనుషులు ఉంటారు, క్రియేటివ్ మనుషులు ఉంటారు, కాపీ రైటింగ్ చేసేవాళ్ళు కానీ ఈవెన్ మోడల్ గర్ల్స్ కూడా ఉంటారు ఉండొచ్చు. సో ఇప్పుడు అలాంటి వాతావరణంలో పనిచేస్తున్న నీ భర్తని ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయటం అది నీ ఫస్ట్ పొరపాటు. పోతే ఇప్పుడు పర్సనల్గా క్షమాపణ చెప్పాలా లేదన్నట్లయితే ఫోన్లో చెప్తే సరిపోతుంది. నువ్వు ఫోన్లో చెప్పాలనుకో, ఫోన్లో కూడా కాదట, పర్సనల్గానే చెప్పి తీరాలట. ఓకే, మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా చాలా దమ్ము ధైర్యం కావాలి, కాన్ఫిడెన్స్ నీకు ఎంతో ఉండాలి. తప్పు చేసినప్పుడు ఓకే పర్వాలేదు, మానవ సహజం తప్పు చేయటం అనేది, అది తప్పని నువ్వు ఫీల్ అవ్వాలి ఫస్ట్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రియలైజ్ చేయాలి, నేను చేసింది తప్పు, అనవసరంగా తిట్టాను అమ్మాయిని నిజానిజాలు తెలుసుకోకుండా. తెలుసుకున్న తర్వాత కూడా తిట్టడం కరెక్ట్ కాదు, దానికి ఏదైనా ప్రొఫెషనల్ హెల్ప్ ఏదైనా తీసుకొని చేసుకొని ఉండొచ్చు. ఈ కారణం వల్ల మాత్రం విడిపోవాలని అనుకోకు. దట్స్ ఇట్.